నందిగామ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు వాగ్వాదం కొనసాగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అక్కడ పరిస్థితిని అందిస్తారు. హరీష్, జగన్ వచ్చిన సమయంలో ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? డ్రైవర్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం ఇప్పటికైనా నిర్వహించే అవకాశం కనపడుతోందా? జగన్ డిమాండ్ చేసినట్టున్నారు ఇందాక. అయితే చక్రి, ఈ సంఘటనకు సంబంధించి డ్రైవర్ చనిపోయినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం పూర్తయిన అధికారులు చెప్తున్నారు. అయితే జగన్ మాత్రం పోస్ట్ మార్టం పూర్తిగా కాలేదు, అవ్వకుండానే పంపిస్తున్నారని చెప్పి ఆయన ఆరోపణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రం ఇప్పటికే ఇక్కడ నిర్ధారణ చేయడం జరిగింది, పోస్ట్ మార్టం పూర్తయిందని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక జగన్ పరామర్శకు వస్తున్నారన్నటువంటి సమాచారంతో ముందస్తుగా అధికారులు కూడా అధికార పార్టీ నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే మృతదేహాలని పోస్ట్ మార్టం చేసి తరలించడం, ఇంకోవైపు సంఘటన స్థలం దగ్గర ఉన్నటువంటి బస్సు ఏదైతే ఉందో, బస్సుని అలవాటు నుంచి తీసినటువంటి బస్సు ఏదైతే ఉందో, ఆ బస్సుని కలవర్ నుంచి తీసి పక్కన పెట్టిన తర్వాత అక్కడి నుంచి వెంటనే బస్సును కూడా వేరే ప్రాంతానికి తరలించారు. జగన్ వచ్చేలోపు ప్రమాదం ఘటన వద్ద ఏమీ లేకుండా, అదేవిధంగా ఆసుపత్రి వద్ద కూడా ఎటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి దాఖలాలు లేకుండా చేయాలని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రయత్నించారు. అయితే అధికారులు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు అధికారులు కలిసి కుమ్మక్కై జగన్ కనీసం పరామర్శించడానికి వీలు కూడా లేకుండా చేస్తారని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో జగన్ అదే సమయంలో జగన్ రావడం, జగన్ వచ్చిన తర్వాత కొంతమంది టీడీపీకి చెందినటువంటి నేతలు కూడా పోబ్యాక్ జగన్ అంటూ టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది, జగన్ పరామర్శకని హాస్పిటల్ కు వెళ్లారు. అయితే ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందా? అక్కడ జేసీ బ్రదర్స్ సంబంధించినటువంటి బస్సులు ఇవి, జగన్ కి జేసీ బ్రదర్స్ కి రైవల్రీ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఆ కోణంలో ఉన్న ఈ ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుందా? అదే రాజకీయం, రాజకీయ వ్యవహారంలోనే జగన్ వచ్చి ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాన్ని అడ్డుగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నది టీడీపీకి సంబంధించినటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష హోదాగా జరిగినటువంటి ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా 10 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో పరామర్శించాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రతిపక్ష నేతగా ఉంది. ఆయన వచ్చి పరామర్శించడంలో తప్పు లేదని చెప్పి రైతు సంబంధించినటువంటి నేతలు, ఇంకోవైపు కేవలం రాజకీయాలకు మాత్రం రాజకీయాలు చేయడం కోసమే జగన్ వస్తున్నారని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆందోళనలు దిగడం, ఆసుపత్రి వద్ద వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తుంటే వాళ్ళని పోలీసులు కూడా పంపించేందుకు ప్రయత్నం చేయడం, అదే సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు తాము కూడా జరిగిన ప్రమాద ఘటన మీద వెంటనే స్పందించి సహాయక చర్యలు పాల్గొనడానికి వచ్చామని చెప్పి చెప్తున్నారు. అందులో భాగంగానే జగన్ వచ్చి రాజకీయం చేస్తుంటే ఇది రాజకీయాలకు వేదిక కాదని చెప్పి చెప్పాలన్నది మాత్రమే తమ ప్రయత్నంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా జగన్ మాత్రం వచ్చిన పోస్ట్ మార్టంలో ఉన్నటువంటి ఆరోపణలు, ఇంకోవైపు బస్సుకి సంబంధించినటువంటి 2 డ్రైవర్ని ఎక్కడ పంపించారు అన్నది కూడా ఆ పరిస్థితి జరిగింది. కనీసం బాధితులకి 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా ప్రతిపక్ష నేత హోదాలో జగన్ డిమాండ్ చేశారు. అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు కూడా అమౌంట్ సహాయక చర్యల్లో భాగంగా బాధ్యులకు పూర్తిగా
అండగా ఉంటాము వాళ్ళకి సహాయక చర్యలు అందించడానికి వచ్చామని చెప్పి చెప్పడంతో కొంత పూర్తిగా రాజకీయ రంగు మాత్రం ఈ సంఘటనకి పులుంపు ఉందని చెప్పుకోవాలి. సిక్రీ ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి హాస్పిటల్ దగ్గర? ఎవరు దారిని వాళ్ళు వెళ్ళిపోయారు? ప్రస్తుతమైతే పూర్తి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. జగన్ కూడా పరామర్శించి వెళ్ళిపోయారు. ఒక్కొక్క మృతదేహాన్ని కూడా ఇప్పటికే పోస్ట్ మార్టం చేసి వాటిని వెంటనే వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్పచెప్పేటువంటి ప్రయత్నం ప్రస్తుతం పోలీసులు, అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా, రెవెన్యూకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మృతదేహాలను అప్పగించే పనిలో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సరీష్. మొత్తానికి బస్సు యాక్సిడెంట్స్ రాజకీయ రంగు పులుంకుంటున్నటువంటి పరిస్థితి, దివాకర్ బ్రదర్స్ సంబంధించినటువంటి బస్సులు కావడం, అక్కడ రాయలసీమలో జేసీ బ్రదర్స్ సంబంధించి, జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించి రైవల్రీ ఉన్న విషయం తెలిసింది. ఇలాంటి రాజకీయాలు చేయొద్దంటూ టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని అక్కడ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం పరిస్థితి సర్దుమడినట్లుగా కనపడుతుంది.